నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇవ్వాలే కరెక్ట్గా ఇవాళే అంటే సుమారుగా తొంభై ఐదు సంవత్సరాల క్రితం శ్రీబాగ్ ఒప్పందం అనేది ఒకటి జరిగింది నేను శ్రీభాగ ఒప్పందాన్ని చాలా గౌరవంగా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది చెన్నైలో కాశీనాథుని నాగేశ్వర పంతులు గారి ఇంట్లో ఆ ఇంటి పేరు శ్రీబాబు ఇది చాలామందికి తెలిసిందేలే మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి తెలియదు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కూడా అక్కడ కూర్చుని ఏదో ఒప్పందం రాసుకున్నారు రాయలసీమలో ఒక నలుగురు పెద్దలు రాయలసీమకు చెందిన వాళ్ళు కోస్తాంధ్రకు చెందిన ఒక ముగ్గురు పెద్ద మనుషులు కూర్చుని రాసుకున్నారు ఒకవేళ మన రాష్ట్ర మన రాష్ట్రాన్ని సాధించుకుందాం తెలుగు రాష్ట్రం రాష్ట్రాన్ని సాధించుకుంటే రాజధాని కర్నూలులో పెట్టుకుందాం హైకోర్టు గుంటూరులో పెట్టుకుందాం అని ఒక ఒప్పందానికి వచ్చారు ఒక రకంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ మంచిదే బాగానే ఉంది ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు స్వాతంత్రం వచ్చింది అప్పటికి స్వాతంత్రమే రాలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో రాష్ట్రం విభజన జరగడం కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు సరిగ్గా మూడేళ్లు గడవకుండానే తెలంగాణని ఆ ఏపీని కలిపేస్తే యాభై ఆరులో హైదరాబాద్ రాజధానిగా కర్నూలు నుంచి తరలించేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది గుంటూరు అనుకున్న గుంటూరులో అనుకున్న హైకోర్టు లేదు కర్నూలులో అనుకున్న రాజధాని లేదు మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినాయి అంటే శ్రీబాగ్ ఒప్పందం అనేది అమలైన లేకపోతే అది కొంచెం ఫోర్స్లో ఉన్న ఆ మూడేళ్ళు మాత్రమే ఉంది స్వాతంత్రానికి ముందు ఎప్పుడో పదేళ్ల ముందు అనుకున్న శ్రీబాగ్ ఒప్పందం శ్రీబాగ్ అనే ఇంట్లో ఒక ఏడుగురు పెద్దలు ఆనాటి గౌరవనీయులు పెద్దలు కూర్చుని అనుకున్న మాట మూడేళ్లు మాత్రమే ఫోర్స్లో ఉంది మరి రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు మీరు శ్రీబాబు ఒప్పందాన్ని ఎలా ఎలా ఉల్లంఘిస్తారు అని మాట్లాడిన పెద్దలు ఎవరు ఎటుపోయారో నాకేం తెలియదు నాకు అంటే అప్పుడు మనం లేవు కాదు మాకు తెలియదు మనం పుట్టలేదు మనకు మాకు తెలియదు అప్పుడు అడగాలి కదా అరే బాబు శ్రీబాబు ఒప్పందం ప్రకారం మాకే రాజధాని ఉండాలరాయన మీరు హైదరాబాద్ ఎట్ట తీసుకెళ్తారు మా మా రాజధాని మాకే ఉంటుండని అడగాలి కదా అప్పుడు హైదరాబాదు తీసుకెళ్తుంటే సప్పట్లు కొట్టింది కూడా ఈ పెద్దలే కదా రాయలసీమ పెద్దలు కోస్తాంధ్ర పెద్దలు ఉత్తరాంధ్ర పెద్దలే కదా ఏం చేశారు అప్పుడు ఈ మేధావులు చరిత్ర చదువుకుని మహామహా గొప్ప గొప్ప మాటలు చెప్పే మేధావులు ఐ కాంట్ అండర్స్టాండ్ గఫూర్ గారు నాకేం అర్థం కావట్లా ఇప్పుడు వెంకటష్ణ గారు రీభాగ్ ఓడంబడికేను మనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు వచ్చింది అంటే రెండు ప్రాంతాల మధ్య అసమానత ఉంది కొంచెం ఆంధ్ర వాళ్ళు డెవలప్ అయినారు మేము వెనకబడి ఉన్నాము అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లో అపార్థాలు ఉన్నాయి ఆ ఆంధ్ర రాష్ట్రానికి అంటే ప్రత్యేక ఆ రాష్ట్రం కావాలంటే ఆంధ్ర వాళ్ళ చేతిలో పెత్తనం అవుతుందేమో అనేటువంటి ఒక భావన రాయలసీమ నాయకుల్లో ఉండింది ఆ రోజు ఉండేటువంటి పెద్దలు కొన్ని ఒప్పందాలు చేస్తున్నారు కొన్ని విషయాలు బాగానే ఉంది ఈరోజు ఈ రోజు ఎవరైతే వైసీపీ భావదాసులు అంటున్నాను నేను ఎందుకంటే వేదికలు రకరకాల వేదికల పేర్లతో ఉన్నారు వాళ్ళు వైసిపి భావదాసుని నేను అడిగేది ఏంటంటే శ్రీబాగ్ వడంబడిక యొక్క స్పిరిట్ మీకు తెలుసా శ్రీబాగ్ వడంబడిక అనేటువంటిది రాజధాని గాని నీటి వనరులు ఆప్షన్ అవును గానీ ధైర్యం ఉంటే మీరు నిజంగా రాయలసీమ రక్తం మీద ఉంటే రాయలసీమ అభివృద్ధి మీరు కోరుకుంటే జగన్మోహన్ తో తగులాడండి రాజధాని రాయలసీమ బుద్ధి దట్ ఈస్ ద పాయింట్ నేను ఇప్పుడు అడుగుతున్నది కూడా అదే భూమి కరుణాకర్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకొక నేను మేధావిని రాయలసీమ మేధావులుగా అనేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సింది ఇప్పుడు బాబు వైజాగ్ రాజధాని రాయలసీమలో పెట్టు అంటే ఆయన పెడతానంటే అప్పుడు తెలుస్తుంది అసలు విషయం ఏంటనేది ఈ వేదికలు ఏర్పాటు చేసుకుని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పద్నాలుగు పది పంతొమ్మిది మధ్య అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ గ్రేట్ లక్ష్మణ్ రెడ్డి గారు గ్రేట్ ఆంజనేయ రెడ్డి గారు గ్రేట్ ఇంకా సమ్రెడ్డి సమ్ రెడ్డి ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళందరూ మీటింగ్లు పెట్టినారు రాయలసీమకు అన్యాయం జరిగిపోయింది కాబట్టి రాయలసీమ కోసం మనం పోరాడాల అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చింది రాయలసీమ ఆయన వైసీపీ అధికారులకి వస్తేనే రాయలసీమ పోయింది హక్కులు పోయినాయి సమస్యలు పోయినాయి ఎవరు ఎవడు మాట్లాడుతున్నా అన్యాయం జరిగిపోతుంది హైకోర్టు కావాలా హైకోర్టు నేను అంటాను నిజంగా మీకు ఉంటే రాయలసీమ రాజధానికి కావాలి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసుకున్నారు అనగా మీరు దమ్ముందా మీకు ధైర్యం ఉందా మీకు అయితే చెప్పుకొని వైసీపీకి భావదాచ్యం చేయడం తప్ప వైసీపీకి తొత్తులుగా పనిచేయడం తప్ప వీళ్ళకి ఏమైనా పడుందా వీళ్లకు నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈ రకమైనటువంటి ప్రయోగాలు మీరు తత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయోగాలు చేస్తే మీకే భూమి రేపు ఇంకో తీస్తారు రాజధాని రాయలసీమలో పెట్టాలని ఏం చెప్తారు మీరు ఏం చేశారు రాయలసీమకు మూడున్నర సంవత్సరాలుగా ఒక ప్రా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారా ఒక రోడ్డు చేశారా ఆ స్టీల్ ప్లాంట్ అంటారా ఇరవై నాలుగులోగా కడతా అంట అవన్నీ రావద్దనే కదా సార్ అవన్నీ రావద్దనే రాయలసీమకు చేసింది ఏమీ లేదు కాబట్టి వీళ్ళు చేసే అవినీతి పనులు బయటపడకూడదు కాబట్టి ప్రజల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి మూడు రాజధానులు మూడు రాజధానులు అనే ఒక పాతాళ భైరవిలో మంత్రం మంత్రంలాగా ఒకటి తయారు చేసి దాంట్లో ఇందరిని పడేసి కొట్టుకోండి మీరు అందరూ కొట్టుకోండి ఇందులో మా పని మేము చేసుకుంటామని చెప్తారు ఒక్క నిమిషం గఫూర్ గఫూర్ గారు భానుప్రకాష్ రెడ్డి గారు ఇది ఏ రకంగా చూసినా కూడా ఎవరైతే ఇప్పుడు మూడు రాజధానులు లేకపోతే ఇంకోటని మాట్లాడుతున్నారో రాయలసీమలో వాళ్ళు ఏంటి ఒకవేళ నిజంగా మూడు రాజధానులే కనుక వీళ్ళు అడగాలంటే అసలు అడిగే రైట్ లేదు ఎందుకు అని అంటే అడగదలుచుకుంటే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అసెంబ్లీలో చట్టం చేసినప్పుడే అయిపోయింది రైట్ ఏదో హైకోర్టు కావాలనే ఒక కోరి కోరిక ఉంది డిమాండ్ ఉంది దానికి ఇంతో బీజేపీ కూడా మద్దతు ఉంది కాబట్టి హైకోర్టు వరకు అడిగితే బాగుంటుంది హైకోర్టు పెట్టినంత మాత్రం రాజధాని ఎలా వద్దండి ఎక్కడ ఉందా దానికి ఇప్పుడు మూడు రాజధానుల మంత్రం వేసి మూడు రాజధానుల దాన్ని అర్థం పెట్టుకుని మిగతా పార్టీలు లేదో ఇరకాటంలో పెట్టాలని ప్రజలందరినీ చేయాలనే ప్రయత్నం తప్ప దీనికి ఏమైనా అర్థం ఉందా పైగా శ్రీబాగ ఒప్పందానికి సంబంధం ఉంది శ్రీగా శ్రీబాగ ఒప్పందంలో కర్నూలులో రాజధాని పెట్టమన్నారు కానీ కర్నూలు హైకోర్టు పెట్టమనిలేదు కదా పైగా శ్రీబాగ ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఒక రకంగా చెప్పాలంటే అది ఎక్స్పైర్ అయిపోయింది అది హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఏం చేశారు మీ రాయలసీమ పెద్దలు అప్పుడు ఎందుకు అడ్డుపడలేకపోయారు గఫూర్ గారు కంటే ముందు ఉన్న సీనియర్లు సీనియర్లు వెంకటకృష్ణ గత నాయకుల పాలనే రాయలసీమ ప్రజలకు శాపంగా మారిందని చెప్పి నేను భావిస్తున్నా గతంలో నేను చదువు చదువుకునేటప్పుడు రాయలసీమ అని చెప్పి మా పాఠ్య పుస్తకాలు చదువుకున్నాను ఈరోజు రాయలసీమగా మారిపోయింది వేసినటువంటి పునాదరాలన్నీ సమాధానాలుగా మారిపోయాయి కేవలం పబ్లిసిటీ కోసం ఎక్కువ శాతం ఈ ప్రాంతం నుంచి ఎన్నికై ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు రాయలసీమ ప్రజలకు పూర్తిగా అన్యాయం చేశారు మీరు చెప్పినట్టు శ్రీబాబు ఒప్పందంలో ఆ రోజు గుంటూరు రాజధాని అయితే కర్నూలులో హైకోర్టు కర్నూలు రాజధాని అయితే గుంటూరులో హైకోర్టు అని చెప్పి అప్పుడు మీరు చెప్పినట్టు పెద్దలు అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి నీటి వనరులు ఇవన్నీ ఆ రోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది కానీ ఆచరణలో లేవే ఈరోజు ఈరోజు మీరు ఒక్కసారి రండి హంద్రి నివా కానీ గాలేరి నగరి కానీ సృజల సరి ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఈరోజు ఎక్కడ ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి రాయలసీమ ప్రజలకి రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్ర వై ప్రభుత్వం ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విభేదాలు సృష్టించి విభేదాలు అంటే ప్రాంతాల మధ్య ఎప్పుడు లేదు కొత్తగా ఈ నాకు మొన్ననే మా లోకల్ ఎమ్మెల్యే భూమన్ కన్నాకర్ రెడ్డి గారు దాదాపు బలవంతంగా విద్యార్థుల్ని మహిళల్ని డ్వాక్రా గ్రూప్ మహిళల్ని అందరినీ బలవంతంగా రోడ్లపైకి తీసుకొని వచ్చి ఈ మూడు రాజధానుల పేరుతో హడావిడి చేశారు అవసరం అని చెప్పి అడుగుతున్నా ఎంతవరకు మీరు ప్రజలు ఏంటంటే ఇంకొకటి కూడా ఇక్కడ చాలా క్లియర్గా ప్రసాద్ గారు ఇప్పుడు శ్రీవాగ్ ఒప్పందం స్వాతంత్రం రాకముందు ఎప్పుడో నలభై ఏళ్ళు స్వాతంత్రం అయితే ముప్పై ఏళ్ళలో పెద్దలు ఒక ఏడుగురు పెద్దలు వారి ఇంట్లో కూర్చుని ఏదో ఒక ఒప్పందం చేశారు లేకపోతే ఇలా చేసుకుందాం అని అనుకున్నారు మంచిదే దాన్ని ఏం తప్ప పట్టట్లేదు మనమేమి ఈ జ బహుశా మనం థర్డ్ జనరేషన్ మనం ఆ నాటి ఒప్పందంతో పోల్చుకుంటే థర్డ్ ఫోర్త్ కూడా అవుతుంది సో ఇప్పుడున్న మనం దాన్ని గుర్తు చేసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మంచా చెడ పక్కన పెడదాం ఇక్కడ రెండు కీలకమైన పాయింట్స్ స్వాతంత్రం రాకముందు ఒక ఐదు ఆరేడుగురు పెద్ద మనుషులు కూర్చొని ఇలా చేద్దామని అనుకున్నది యాభై మూడులో ఇంప్లిమెంట్ అయ్యి యాభై ఆరులో ల్యాబ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం అనేది రీజనబుల్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొన్న రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి రాజధాని ఎంపిక చేసే కార్యక్రమాని కోసం శివరామకృష్ణ కమిటీ అనేదాన్ని ఒక దాన్ని వేస్తున్నప్పుడు మరి ఈ పెద్దలందరూ ఈ మేధావులందరూ ఏం చేశారు ఒరే బాబు మా గతంలో కర్నూలు అనేది ఒకటి ఉంది శ్రీబాబు ఒప్పందం అనేది ఒకటి ఉంది మా కర్నూలు ఇచ్చేయండిగా కమిటీ అవసరం లేదని అడగొచ్చుగా అప్పుడు ఎందుకు అడగలేదు ఎక్కడ నిద్రపోయారా రెండు మూడోది అసలు ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఎవరో పది మంది కూర్చుని మాట్లాడుకున్న తీర్మానానికి అయి ఉంటుందా రాష్ట్ర శాసనసభలో చట్టపరంగా అధికార పక్షం ప్రతిపక్షం కూర్చొని చేసిన చట్టానికి విలువ ఉంటుందా పాయింట్ నెంబర్ ఫోర్ వీటన్నింటినీ పరిగణలో తీసుకొని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్కి వాల్యూ లేకుండా మళ్ళీ ఏదో పట్టుకొచ్చి ఇది ఇదంతా అంటే ప్రజల్ని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా అమాయక యువతలో యువత మెదళ్లలోకి విషయం చొప్పించే ప్రయత్నం కాదా ఇది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి రాయలసీమలో కొంతమంది పెద్దల్ని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ తతంగం కాదా ఇది సార్ అందరికి నమస్కారం సార్ ఈ రోజు ఒక ముఖ్యమైన ముఖ్యమైన సబ్జెక్ట్ సార్ ఇది నేను దీని గురించి కూడా నేను స్టడీ చేశాను ఎందుకంటే ఇది మన హయాంలో మన జనరేషన్ లో జరిగిన ఇష్యూ కాదు నైన్టీన్ థర్టీ సెవెన్ సార్ నవంబర్ సిక్స్టీన్త్ అంటే ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ జరిగింది అంటే నాకు తెలిసి మా నాన్న కూడా పుట్టి వాళ్ళ స్వాతంత్రం కూడా రాలేదు అలాంటి ఒక పదము జనాల్లోకి ఈరోజు తీసుకొని వచ్చారు మళ్ళీ శ్రీబాగ్ ఒప్పందం అని ఏడు మంది పెద్ద మనుషులు రాయలసీమ నుంచి ఒక నలుగురు ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ముగ్గురు ఈ ఏడు మందిలో కాశీనాథని విశ్వేశ్వర శర్మ అనే గారి ఇంట్లో జరిగిన సమావేశం ఆ ఇంటి పేరు శ్రీబాగ్ ఇది ఈ జనరేషన్ పూర్తిగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది ఏదో ఒక సభలోనో చట్ట ప్రకారంగానో ఏదో జరిగిందని దాన్ని అందరూ ఉల్లంఘిస్తున్నారని పదే పదే ఒక విషం ఇప్పిస్తున్నారు ఇప్పుడు ఉండే తరానికి ఇది ప్యూర్లీ అప్పుడు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో ఉమ్మడి మెడ్రాస్ రాజధానిగా మనకు ఉన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక పెద్ద మనసుతో మంచి ఉద్దేశంతో ఒక చోట కూర్చొని సమావేశమయ్యారు ఇది ఎవరికి దీంట్లో డిస్ప్యూట్ లేదు అది వాళ్ళ గొప్పతనం అనుకోవచ్చు మన ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశం అయ్యి కానీ ఏం జరిగిన తర్వాత సరిగ్గా త్రీ అనుకుంటాం సార్ ఫిఫ్టీ త్రీనే ఫిఫ్టీ త్రీలో కర్నూలు మనకు కర్నూలు రాజధానిగా తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అప్పుడు మొట్టమొదటిగా టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు జరిగినప్పుడు ఆ ఒప్పందంలో అప్పుడు ఉండేదాని ప్రకారం కర్నూలు రాజధానిగా పెట్టుకున్నారు గుంటూరులో హైకోర్టు ఉండేటట్టు చూసుకున్నారు సరిగ్గా మూడు సంవత్సరాలకే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని తుంగలో దొక్కి హైదరాబాద్ని హైదరాబాద్ని కలుపుకున్న సందర్భంగా అక్కడికి రాజధాని మార్చారు పైగా గుంటూరు ఏమన్నా ఉండిచ్చారా హైకోర్టు కంటే అది లేదు దాన్ని కొని తీసుకెళ్లిపోయారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం అని చెప్తున్నాను ఈ ఒప్పందాన్ని తుంగలో దొక్కింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఐదు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు దీంట్లో దాదాపు ఇరవై మూడు మంది కాంగ్రెస్ పరిపాలకులు వీళ్ళు ఇన్క్లూడింగ్ ఇప్పటివి ముఖ్యమంత్రి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా అక్కడే ఎంపీగా చేశారు కదా కాంగ్రెస్ పార్టీలోనే అవును సార్ అదే గవర్నమెంట్ లో అందుకే నేను ఇతన్ని కూడా కాంగ్రెస్ అంటున్నాను కాంగ్రెస్ వీళ్ళ ఆరిజిన్ కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడుండే ప్రభుత్వం వీళ్ళు ఎన్ని చెప్పుకోవచ్చు అప్పుడు ఉండే వీళ్లకు పదవుల కొట్లాట్లో వీళ్ళు సపరేట్ వచ్చి ఇప్పుడు పార్టీ పెట్టారు తప్ప లేకపోతే ఇప్పటికీ అదే గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు అదే ప్రభుత్వం అదే పార్టీలో ఉండేవాళ్ళు వీళ్ళు ఒక ముఖ్యమంత్రి దగ్గర వచ్చిన సమస్యతో ఈ కొత్త ప్రభుత్వ కొత్త పార్టీ ఏర్పడింది అందుకే అన్ని గవర్నమెంట్లు ఒక చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు తప్ప మధ్యలో ఒక రెండు మూడు నెలలు వచ్చిన నాదేళ్ళ భాస్కర్ రావు గారు తప్ప మీద అందరూ టోటల్ గా కాంగ్రెస్ వాళ్లే ఇప్పుడు ప్రభు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎనభై ఐదు సంవత్సరాల తర్వాత శ్రీభాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించేశారు దానికి అన్యాయం జరుగుతా ఉంది రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది అని చెప్పుకున్న పెద్ద మనుషులు కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళే ఓకే అదొకటి పోని పోని అలాగైనా ఈ సోకాళ్ళు మేధావులు గాని ఈ సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి మంచి మాట అని చెప్పారు గఫూర్ గారు ఈ శోకాలు జగన్మోహన్ రెడ్డి గారి భావ భావదాసులు ఆయన భావజాలంతో అంటే భజనపర్ల అనండి గాని జగన్మోహన్ రెడ్డి భావాలని జనంలోకి చొప్పించాలనే ప్రయత్నం చేస్తున్న ఆ కొద్ది మంది పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే మేధావుల రూపంలో ఉన్నవాళ్ళు కావచ్చు రాజధాని అసలు రాజధాని కర్నూలుకి లేకపోతే రాయలసీమకి ఇమ్మని అడగవచ్చు కదా ఏమయ్య హైకోర్టు ఏంటి హైకోర్టే రాజధాని తీసుకురా మాకు అని చెప్పి అడగాలి కదా మీకు నిజంగా రాయలసీమ మీద నిమిషం ప్రసాద్ ప్రసాద్ డాక్టర్ ప్రసాద్ ఒక్క నిమిషం డాక్టర్ ప్రసాద్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం డాక్టర్ ప్రసాద్ మీకు నిజంగానే రాయలసీమకి మనం ఏదో తీసుకురావాలి అనే మీకు పోరాట ఇదే ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సిందేంటి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డిని వైజాగ్ తీసుకెళ్ళడం ఏంటి తీసుకురాను తిరుపతికి తీసుకురాను కర్నూలుకి తీసుకురాను కడపకి అని అడగండి అది కదా డిమాండ్ చేయాల్సింది అది అడగకుండా అది అడ అది అడగ ఒక్క నిమిషం అండి అది అడగకుండా మీరు వైజాగ్ తీసుకెళ్తుంటే కూడా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి సప్పట్లు కొడుతున్నారంటేనే దీని వెనుకున్న పొలిటికల్ కాన్స్పిరసీ ఏంటి మీరు రాజ రాయలసీమకు చెందిన ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి అధికారం కాపాడుకోవడం కోసం రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా వాళ్ళని మాయ చేస్తున్నారు అనేది అర్థమవుతోంది కాబట్టి ప్రజలు ఆ మాయలో పడతారా అనేది ఇంపార్టెంట్ గఫూర్ గారు ప్రజలు ఆ మాయలో పడతారా యువతరం ఆ మాయలో పడుతుందా శ్రీబాగ్ పేరు కూడా వినని యువతరం ఆ మాయలో పడుతుందా ఇప్పుడు శ్రీబాగ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాంగ్ అవుతుందండి వాళ్ళు శ్రీబాగ్ ఉడంబడిక అనే పేరు చెబితేనే వాళ్ళకే అది తగులుతుంది ఎందుకంటే శ్రీభాగ్ వడంబడి యొక్క స్పిరిట్ ను దెబ్బతీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర రాయలసీమ మధ్య జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం అది ఇప్పుడు మీరేం చేస్తున్నారు మొత్తం తరలించుకొని పోయి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ స్థలాలు అక్కడంతా కొట్టారని చూస్తున్నారు మీరు కాబట్టి మీకు నిజంగా రాయలసీమ ప్రేమ ఉంటే ఎవడన్నా అడుగుతాడు రేపు రాయలసీమకు రాజధాని ఎందుకు ఇవ్వరు అని జగన్మోహన్ రెడ్డి బూమ్ రాంగ్ అవుతుంది అది అంత పిచ్చోలు కాదండి వీళ్ళేదో తప్పెట కొడితే వీళ్ళంతా భజన చేస్తే జనమంతా భజన చేయరు ఈరోజు రాయలసీమకు నేను అడుగుతున్నానండి ఒక రాయలసీమ వాసిగా అడుగుతున్నాను నేను ఏమైంది మీ పారిశ్రామికరణ ఏమైంది మీ స్టీల్ ప్లాంట్ ఏమైంది మీ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసినారా ఆ రోజు చెప్పాను మేము రాయలసీమ అలుగు రాయలసీమ అలుగు కడతా అన్నాడు కానీ తెలంగాణతో మాట్లాడకుండా మొదలు పెట్టి స్టే తెప్పించుకున్నాడు ప్రతిదీ నాటకమే ప్రతిదీ మోసమే రాయలసీమకు అడుగడుగునా ద్రోహం చేస్తున్న ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మిగులుతుంది తప్ప చరిత్రలో ఎవరైతే పెద్ద మనుషులు ఆ రోజు రాయలసీమ కోసం రిటైర్డ్ ఐపీఎస్ రిటైర్డ్ ఐఏఎస్ లు ఓ పంచలేనది తీసి వచ్చినారు ఆ రోజు ఏమైనా ఈ రోజు కాబట్టి ఒక్కళ్ళు కూడా బయట రాయలసీమ ప్రజలంతా ఆ రోజు గొంతు దించుకొని రౌండ్ టేబుల్ స్క్వేర్ టేబుల్ పొడుగు టేబుల్ పెట్టిన ఆ రోజు ఉన్న పెద్దలు ఒక్కళ్ళు కూడా బయట మాట్లాడలేదు ఎవరికి రాయలసీమ డెవలప్మెంట్ పట్ల ఈ ప్రభుత్వానికి ఏమో చింతశ ఉందా ఏం చేసిన నేను అడుగుతున్నా ఒక రాయలసీమ వాసిగా ఏం చేసినావు నువ్వు ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసినావా ఒక్క ప్రాంతం కరువు లేకుండా చేసినావా ఒక్క రోడ్డు వేయించినావా అరే అనంతపురం నుంచి రోడ్డు అది వేస్తూనే 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 ఉన్నారు ఇప్పటి లైన్ పూర్తి కాలే కాబట్టి లెటర్ రాశారు సార్ సార్ వద్దని లెటర్ రాశారండి అనంతపూర్ టు అమరావతి లే రోడ్డు వద్దని లెటర్ రాశారు కేంద్రానికి కాబట్టి ఇవన్నీ బయటికి రావా సార్ ఇవన్నీ అడగరా జనము జనానికి ఏమీ తెలుదా ఇవి కాబట్టి వాళ్ళు ప్రాంతాల మధ్య ఎందుకంటే చేసిందేం లేదు మూడున్నర సంవత్సరాల ఘనత ఏం లేదు కాబట్టి తగాదా పెట్టి ఇదిగో మేము ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే వాళ్ళు అడ్డుకుంటారు ఆ ప్రాంతాన్ని డెవలప్ నుంచి వీళ్ళు అడ్డుకుంటారు ఈ రకంగా ఏదో ప్రజల్ని ప్రతిపక్షల్లి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రకాష్ గారు రైట్ ప్రకాష్ గారు ఒకవేళ అయితే అది బోమనగారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా లేకపోతే భాను ప్రకాశే కావచ్చు తప్పేం లేదు రాజధాని తిరుపతికి తీసుకురావాలి లేకపోతే రాజధాని కర్నూలుకి తీసుకురావాలి లే మొత్తంగా రాయలసీమలో ఎక్కడో చోటు రాజధాని పెట్టాలి అనే ఒక ఉద్యమం ఒక ర్యాలీయో లేదా ప్రజల్ని సమ సమీకరించడం ఏదో చేస్తే అయ్యో వాళ్ళ ప్రాంతంలో రాజధాని కావాలని అనుకుంటున్నారు అని అనుకోవడానికి అవకాశం ఉంది ఎక్కడికో రాజధాని తీసుకెళ్ళి పెడుతుంటే ఇక్కడ వీళ్ళు సప్పట్లు కొడుతూ శ్రీబాగ ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందం అంటే శ్రీబాగ ఒప్పందంలో వైజాగ్ రాజధాని అని ఉందా అది ఏమన్నా కామన్ సెన్స్ ఎవరిని నమ్మిస్తారు ఇప్పుడున్న ఈ జనరేషన్కి తెలియదు కదా మనం ఏం చెప్తే అది నడుస్తుందనా ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పదవిని కోసం చేస్తున్న ఎత్తుగడ కాదా లేకపోతే ప్రకాష్ గారు ప్లీజ్ చేయండి ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటి కార్యక్రమాలకి అధికార పార్టీ ముందుండి నడిపిస్తుంది అన్న వెనక్కుండి నడిపించట్ల ముందుండి నడిపిస్తాం బలవంతంగా బలవంతపు కార్యక్రమంగా నడిపిస్తుంది ఒకటే చెప్తున్నాం ఎవరు ఎన్ని అనుకున్నా సరే అమరావతి ఒకటే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అంతేకాకుండా మిగతా ప్రాంతాలు కూడా రాజధాని ఉన్నా సరే మిగతా ప్రాంతాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అది కాకుండా అభివృద్ధి లేదు ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు కాబట్టి పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఎవరు వచ్చే అవకాశం లేదు కాబట్టి అభివృద్ధి చెందదు కాబట్టి దారి దానికి తన వైఫల్యాన్ని పక్కదారి పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఏదో ఒక నూతన ఆలోచనతో ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ తన పరిపాలన ముందుకు తీసుకుపోతుండో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తున్నాడు చేపిస్తున్నాడు నేను మళ్ళీ చెప్తున్నా కర్త కర్మ క్రియ అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి మొత్తం సలహాలు సూచనలు అన్నీ అక్కడి నుంచి వస్తుంది వీళ్ళు దాని తా దాని త ప్రజలని ఈ విషయంలో అలర్ట్ చేయాల్సిన అవసరం కనపడుతుంది అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది వీళ్ళు చేస్తున్నది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని ఎంతవరకు చెప్పండి ఇది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్సే సార్ ఇప్పుడే మనం చూసాం మన డిబేట్ ముందు దేని గురించి అయితే డిబేట్ స్టార్ట్ చేయాలనుకున్నామో అప్పుడే ఒక విషయం వచ్చింది లిక్కర్ స్కామ్ అవును దాని గురించి మనం మాట్లాడుకున్నాం మనకు ముందు బిజెపి నాయకులు కూడా ఒకరు చెప్పారు దీని తీగ లాగితే డొంక ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ కే కాదు ఏ తీగ లాగినా తాడేపల్లికే వస్తా ఉంది వివేకా గారి హత్య కేసు తీసుకున్నా తాడేపల్లికే వస్తా ఉంది లిక్కర్ స్కామ్ తీసుకున్నా ఇక్కడికే వస్తా ఉంది ఇదే విధంగా ఎక్కడ ఏ అరాచకం జరిగినా అది ముఖ్యమంత్రి గారి చొరవతోనే ఆయనకు జరుగుతున్నాయి జరుగుతున్నాయనేది సుస్పష్టం అందుకే ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి మనవల్ని కొట్లాట్లో పెట్టి మనకు ఏదో ఒక చీకట్లో పెట్టి వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసేస్తున్నారు వీళ్ళు చూసాం రాజధాని వైజాగ్ తీసుకెళ్తాను వాళ్ళకి ఆశ పెట్టారు కానీ అక్కడ ఏం చేస్తున్నారు భూదందా చేస్తున్నారు ఇక్కడేమో రాయలసీమ మొత్తం మొత్తం కొండలు సహా ఏం మిగలదు ఇప్పుడు వీళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళడానికి ఇంకొక కారణం కూడా తెలుస్తోంది ఇప్పుడే ఇక్కడైతే స్పెషల్ ఫ్లైట్లు ఇవి రాష్ట్రం దేశాల మధ్యలోనే జరుగుతున్నాయి అక్కడైతే సముద్రంలో విదేశాలకు తరలించుకోవచ్చు అనేది కూడా వీళ్ళకి ఒక ఐడియా ఉన్నట్టుంది ఇలాంటివన్నీ ప్రణాళికతోనే తాడేపల్లి నుంచి వచ్చే ప్రణాళికతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు మాట కూడా చెప్పదలుచుకున్నాను సార్ ఈ శ్రీవాగ్ ఒప్పందం ఒప్పందం అంటున్నారు వీళ్ళు ఎప్పుడో ఎనభై ఐదు సంవత్సరాల క్రితం స్వాతంత్రం రాకముందు జరిగిన దాని గురించి చట్ట సభలో ఇదే అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పాడు ఈ ఈ యొక్క అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నానని ఇప్పుడు అదే నాలికతో మూడు రాజులు అంటున్నాడు మూడు రాజధానులు అంటున్నాడు ఇదంతా ఒక నాలికకు నరం లేని నారక ఇది ఎట్లంటే అట్లా ప్రవర్తిస్తున్నాడు మాట తప్పును మడం తిప్పును కానీ అనేక మెలుకలు తిరిగిపోతున్నాడు ఇది ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు రైల్వే కోడలో కూడా ఒకటి చూశాం సార్ ఒకటి చూపించాను నేను ప్రజల కోసం ఆయనకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టిందో వాళ్ళ తాతగారు ఏదైతే మైన్స్ లో నుంచి మంగంపేట వెరైటీస్ నుంచే సంపాదించిన ధనంతో ఈ రోజు రాజకీయంగా స్థిరపడ్డారో అక్కడే ఉండే రోడ్లు దుస్థితి చూపించాను అక్కడ గుంతలు బూడ్చలేని ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు వేస్తానంటే మనం నమ్మాలా అందుకే ఇది మొత్తం బూటకం ప్రాంతాలు ఏ ప్రాంతానికి న్యాయం చేయలేని ఈ ముఖ్యమంత్రి దగ్గరలోనే దిగిపోవాలి ఇక ఒకటిన్నర సంవత్సరమే ఉంది రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు పది కోట్లకు దాదాపుగా

భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్పగలరా లైవ్ లో అనేది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలోనూ ఆశీసులు లేవు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ఆ విధమైన సంబంధాలు మాత్రమే రాష్ట్రానికి కేంద్రానికి ఉంది మాకు ఎట్టి పరిస్థితిలోనూ మోడీ గారు కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు ఖచ్చితంగా నేను వెంకటేశ్వర వెనక నా వెనకాల వెంకటేశ్వర ఉన్నాడు ఆయన ముందు కూర్చొని చెప్తున్నా అలాంటి అపోహలు దయచేసి

ఈయన మాత్రం సాక్ష్యాంగ కాళ్ల మీద పడిపోతున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు ఈయన ప్రలోభాలకి మోడీ గారిని లొంగద్దని చెప్పండి ఈయన ఇప్పటికే అనేక వాట్లు ఉన్నాయి భాను ప్రకాష్ రెడ్డి గారు అండ్ గఫూర్ గారు అండి చర్చలో పాల్గొన్నందుకు ఇక తెలంగాణకు సంబంధించి రెండు కీలకమైన అంశాలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చ జరుగుతోంది అంత పోరాటంతో అంత హ్యూమిలియేషన్తో పార్టీ నుంచి బహిష్కరించబడి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయబడి హుజూరాబాద్లో థంపింగ్ మెజారిటీతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఈటెల రాజేందర్ మళ్ళీ సొంత ఊటికి వెళుతున్నారా ఇది చాలా విస్తృతంగా జరుగుతున్న ప్రచారం కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు మాటలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అక్కడక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన రిలేటెడ్గా వార్తలు వస్తున్నాయి కోర్స్ ఈటల రాజేంద్ర గారు ఎక్కడ స్పందించలేదనుకోండి దీని మీద ఇంకా ఇది అంతా రెండు రోజుల డెవలప్మెంట్సే ఒకవైపు ఇది ఇంకొక వైపు కవిత గారిని కూడా బీజేపీ వాళ్ళు అంటే నా కూతుర్ని కూడా బీజేపీ వాళ్ళు పార్టీ మారమని అడిగారంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని కేసీఆర్ గారు నిన్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అన్నారు మరి కవిత గారిని బీజేపీ వాళ్ళు అడిగి ఉంటే ఏనాడో మరి ఎందుకు బయట పెట్టకుండా కేసీఆర్ గారు ఇన్నాళ్ళు దాన్ని తొక్కిపెట్టారు ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు అనే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఢిల్లీలో లిక్కర్ ఆరోపణ లిక్కర్ స్కామ్ బయటపడినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు మనీష్ సిసోడి అప్పుడున్న ఉ అక్కడున్న ఉప ముఖ్యమంత్రి మా నన్ను పార్టీ మారమని ఒత్తిడి చేశారు నేను డినై చేశాను అందుకని ఇది పట్టుకొచ్చారు అని చెప్పి ఆయన వెరీ నెక్స్ట్ మినిటే చెప్పాడు అక్కడ కానీ అదే లిక్కర్ స్కామ్ అప్పుడే కవిత గారు పేరు వచ్చినా కూడా ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడెందుకు కేసీఆర్ గారు పార్టీ మారమని నా కూతురుని కూడా అడిగారు అని ఇప్పుడెందుకు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అనేది చాలా కీలకమైన అంశం దీంతోపాటు ఇంకా కొన్ని విషయాలు కేసీఆర్ గారు నిన్న విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి అవి కూడా చర్చిద్దాం ముందుగా ఈటెల రాజేందర్ అలాగే కవిత గారు బిజెపిలోకి ఆకర్ష్ అనేది చూద్దాం చిన్న